గుడ్ మార్నింగ్ చంటి గారు. గుడ్ మార్నింగ్ అప్ప గారు. హలో, హా పెద్దమ్మ చెప్పు. ఇంట్లోనే ఉన్నావుగా? ఆ ఇంట్లోనే ఉన్నాయి. ఏ? ఏం లేదు, అది నేను చూసుకోవడానికి ఒక మనిషి వస్తుంది, తను ఈ రోజు నుంచి నీతోనే ఉంటుంది. నాతోనా? నాతో ఉండడం ఏంటి? ఈ మధ్య నీలో బాగా మార్పు వచ్చిందిగా. పైగా మీ అమ్మకి చెప్తేనేమో దానికి అన్నీ బాగా తెలుసు, దాన్ని అదే చూసుకుంటుంది అంటుంది. నేను మీ అమ్మ పట్టించుకోకపోయినా మేమన్నా పట్టించుకోవాలి కదా, అందుకే ఒక మనిషిని పంపిస్తున్నాను. పెద్దమ్మ వద్దు. పెద్దమ్మ వద్దంటానికి ఏం లేదు, ఇక్కడ ఆల్రెడీ అమ్మాయి నీ ఫ్లాట్ దగ్గరలో ఉంది, ఇంకో పావు గంటలో నీ ఫ్లాట్లో ఉంటుంది. పెద్దమ్మ ఏంటి? పెద్దమ్మ అంతా చెప్పాను కదే, మళ్ళీ ఏంటని అడుగుతావేంటే? సరే నేను ఉంటాను. హలో హలో, ఏమైంది అప్పు గారు? మా పెద్దమ్మ నన్ను చూసుకోవడానికి ఎవరో మనిషిని పంపిస్తుందంటండి. అందులేముందండి, వస్తే రానియండి, చూసి వెళ్ళిపోతారు కదా. చూసి వెళ్ళిపోవడానికి కాదు చంటి గారు, నన్ను చూసుకుంటే ఇక్కడే ఉండిపోతుందంట. అవునా? పైగా ఇప్పుడు మీ గురించి మళ్ళీ ఏమో అబద్ధం చెప్పాలో ఏంటో. అబద్ధం ఎందుకండి, మీ పెద్దమ్మ ఉండమంటేనే కదా, అదే ఆ రోజు ఫోన్లో నాతో మాట్లాడితేనే కదా నేను మీతో ఉండడం ఒప్పుకున్నాను. అది అది వేరే పెద్దమ్మ, ఇది వేరే పెద్దమ్మ. తను వచ్చేస్తున్నట్టుంది, తను వస్తే మీరు నా ఫ్రెండ్ వాళ్ళనే ఇక్కడికి ఎగ్జామ్ రాయడానికి వచ్చారని చెప్తాను. జామ్ రాయడానికి రావడం ఏంటండి? అబ్బా చంటి గారు, జామ్ కాదండి, ఎగ్జామ్ అంటే పరీక్ష. పరీక్ష? మీరు ఈ పుస్తకం చదువుతూ ఉండండి. అయినా తనని చూసుకోవడం కాదు, నేనే తన్ని అతి ప్రేమతో బాగా చూసుకుంటాను, దెబ్బకి తనే ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఏం చేస్తారండి? ఏం చేస్తానా, తనకి టీలో ఇంత షుగర్ బదులు ఇంత ఉప్పేస్తాను. అమ్మో, నీళ్ళు అడిగితే గోరువెచ్చగా కాకుండా వేడివేడిగా ఇచ్చేస్తాను. అయ్యో, తనే దెబ్బకి వెళ్ళిపోతుంది. అప్పు గారు మీరు అంత కష్టపడక్కర్లేదు, మీరు వంట వండితే చాలు, ఆమె 2 గంటలు వెళ్ళిపోద్ది. చంటి గారు, తను వచ్చినట్టుంది, మీరు బుక్ తీసి చదవండి, నేను ఇప్పుడు వస్తాను. సరే సరే. ఓపెన్ చేస్తున్నాను. నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. నా పేరు పద్మ, మీ పెద్దమ్మ పంపింది. తెలిసి ఇప్పుడే ఫోన్ చేసింది. ఇల్లు చాలా పెద్దగా ఉన్నట్టుంది. అయ్ బాబాయ్, ఈ కుర్రోడెవరు? తను మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య, ఎగ్జామ్ ఉందని ఊరి నుంచి వచ్చారు. ఓ, మీ అన్నయ్య? మా అన్నయ్య కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. అర్థమైంది. ఎప్పటి నుండి ఉంటున్నాడు ఇక్కడ? ఇప్పుడే ఇప్పుడే మీరు వచ్చి 5 నిమిషాల ముందే వచ్చాడు. ఓ, వచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే పుస్తకం తీసాడా? అది తనకి చదువు అంటే బాగా ఇష్టం అన్నమాట, ఎప్పుడలా చదువుతూనే ఉంటాడు. అలాగే. సరే, మీరు అలా కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే కూర్చుంటాను. ఇది మన వైపు వచ్చేస్తుంది. దొరికిపోతారా? దీనికి షుగర్ కాదు, ఉప్పేస్తాను. ఏంటి చదువుకుంటున్నావా? హాయ్. పుస్తకం తిన్నగా పెట్టి చదువుకున్నావు అనుకో, బుర్రకు బాగా ఎక్కుతుంది అనమాట. అంటే నేను ఫస్ట్ తిన్నగా చదివేశాను, అందుకే రివర్స్ అవుతున్నాను ఇప్పుడు. ఏంటి ఎగ్జామ్ రాయడానికి వచ్చావా? ఎగ్జామ్ కోసమేనండి, మీరు ఏంటి జామ్ కోసం అనుకున్నారా? ఎగ్జామే ఎగ్జామే. ఎగ్జామ్ మార్కులు వచ్చే ఎగ్జామేనండి, మార్కులు వచ్చే ఎగ్జామే. మార్కులు వచ్చే ఎగ్జామ్ అని నాకు తెలుసు, ఏ ఎగ్జామో చెప్పు. ఎగ్జామే ఎగ్జామ్ ఎగ్జామే ఎగ్జామ్. కాఫీ? నేను ఎవరో పెట్టిన కాఫీ తాగను, నా కాఫీ నేనే పెట్టుకుంటా. పెట్టేశాను కదా. అయ్యో పెట్టేశారా? ఆ బాబు పొద్దున్నుండి తెగ చదివేస్తున్నాడు, పాపం కాఫీ ఇచ్చావనుకో తాగేస్తాడు, బుర్ర బాగా పనిచేస్తుంది. అవునండి, నేను బాగా చదువుతాను, బాగా కాఫీ కూడా తాగుతాను. ఇచ్చే ఇచ్చే, బాబు బాగా తాగిస్తాడట. ఇచ్చే, పర్వాలేదు, బాబు బాగా తాగుతాడట, చూద్దామా. నేను రూమ్లోకి వెళ్ళి చదువుకుంటానండి. What?
ఈ కాఫీ కూడా తాగాడంటే ఖచ్చితంగా వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అయ్యుండడు. ఇందాకే వచ్చా. మీ పాపలో మార్పుకి కారణమేంటో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఓ క్లారిటీ వచ్చాక నేనే మీకు కాల్ చేస్తాను మళ్ళీ. ఏంటి బాక్స్ సర్దేశావా? హా సర్దేశాను. నాది సర్దేశావు సరే, మరి నీకు? నీకు సర్దడవేంటి? అవును, నేను కూడా నీతో పాటు ఆఫీస్కి వస్తున్నాను కదా. అదేంటి, నువ్వెందుకు ఆఫీస్కి? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే. నేను అలా ఆఫీస్కి రానివ్వరు. అది నేను చూసుకుంటాను కదా, పద. చంటి గారు, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. సరే అప్పు గారు. నేను కూడా వెళ్ళొస్తానే. ఏంటప్పు గారు, ఇందాక నుండి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారు. అదే చెప్తాను. అంటే ఫోన్ నా దగ్గర ఉంది కదా, కట్ చేస్తాను అన్నమాట. మీ దగ్గర ఉందా? అర్థమైంది అర్థమైంది. ఇలా దొరికి ఏంటి? ఓ గెడెట్టేస్తున్నావు. పెట్టించాలు లోనకు పద. ఈ గదిలో కాదు, ఆ గదిలో. ఈ గదిలో ఎక్కడికి? నువ్వెక్కడికి? వాష్రూమ్కి. అక్కడికి కూడా వస్తావా? సర్లే వెళ్ళు. ఇంకా రాలేదు. హలో చంటి గారు. హలో అప్పు గారు. బాబు చదువుకుంటున్నాడు, మీరు బయటకు వచ్చేయండి. పోయావా? తీటలకుంది. చదివించాలి. బుక్ పక్కన పెట్టండి. ఊరుకుంట అప్పు గారు, మళ్ళీ ఆవిడ వస్తుంది. తను పడుకుందండి. పడుకుందా? ఇంకే హ్యాపీ. సిస్టర్ నువ్వు నిద్రపోవా? నువ్వు పడుకున్నాక పడుకుంటా. నాకు నిద్ర పట్టట్లేదు. నాకు నిద్ర పట్టట్లేదు. సరే, ఏమైనా మాట్లాడుకుందావా? మాట్లాడుకుందాం. సిస్టర్ నువ్వు ఎలాంటి పెళ్లి చేసుకుందావు అనుకున్నావు? నేను అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకుంటున్నా. పోన్లే, ఒకటి బతికిపోయాడు. ఏంటి? అదే, ఒకవేళ చేసుకుంటే ఎలాంటి చేసుకుంటావా అని. అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అయిన వాడిని చేసుకుందాం అనుకుంటున్నా. అయితే పల్లెటూరు చేసుకుంటావా? చదువురాను.
పోనీ సిటీలో ఎలా బతకాలో తెలియనోడి తను చేసుకుంటది. అర్థం కాలేదు. అప్పు పల్లెటూరునైనా చదువురానున్నైనా సిటీలో ఎలా బతకాలో తెలియనున్నైనా ఏహే ఇలాంటివి ఇంకో 10 రూపాయలున్నా తనని నిజంగా ప్రేమిస్తే మాత్రం పెళ్లి చేసేసుకుంటది. నీకు అయినా ఇవన్నీ నాకెలా తెలుసు అంటావా? నేను పల్లెటూరునే, నాకు చదువు రాదు, పైగా ఇక్కడ ఎలా బతకాలో కూడా నాకు తెలియదు. అయినా నన్ను ఇష్టపడట్లే. ఊరేళ్ళు చాలా రోజులేదు సిస్టర్, ఇక్కడే ఉండిపోయా. పైగా ఈ మధ్య అమ్మ నాన్న తెగ గుర్తొస్తున్నారు, వాళ్ళని కలవాలనిపించేస్తుంది. మొన్న ఈ మధ్య ఊరెళ్దామని బస్టాప్ కూడా వెళ్ళాను, బస్సు కూడా ఎక్కాను. కానీ ఊరెళ్ళే బస్సు కాకుండా ఈ వీధి వచ్చే బస్సు ఎక్కి మళ్ళీ అప్పుగారి దగ్గరికి వచ్చేసాను. అయినా పర్లేదు సిస్టర్, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, అప్పుగారిని జాగ్రత్తగా చూసుకుంటావు. నువ్వు ఇక్కడే ఉంటానంటే నేను 2 రోజులు ఊరెళ్ళి వస్తాను, ఉంటావు కదా సిస్టర్? నిన్నే ఉంటావు కదా? ఉంటా అన్న. లేట్ అయింది, పడుకోండి సిస్టర్. ఏంటి మళ్ళీ నా ఫోన్ చెక్ చేయాలా? చూసుకో. సారీ వదినా. వదినా? ఓ, తన్నీతో మాట్లాడా? తనేమో తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి నా గురించి అప్పుగారు అప్పుగారు అని ఎంతో గొప్పగా చెప్తుంటాడు. కానీ నేనే తెలిసిన వాళ్ళకి కూడా తన గురించి నిజం చెప్పలేకపోతున్నాను. తన్ని నిజంగా ఒకరికి పరిచయం చేసే రోజు ఎప్పటికొస్తుందో ఏంటో. ఏ సంబంధం లేని నాకే మీరిద్దరూ ఒకరి గురించి ఒకరు చెప్తూ ఉంటే ఏదో మ్యాజిక్లా ఉంది. అలాంటిది మీరిద్దరూ ఒకరితో ఒకరు ఇవన్నీ పంచుకుంటే చాలా బాగుంటుంది తెలుసా. వదినా, నువ్వు ఒక్కరికైనా తన గురించి పరిచయం చేయాలన్నావు కదా, నాకు పరిచయం చేయి. ఆర్ యూ సీరియస్? అవును. చంటి గారు, చంటి గారు. ఏంటప్పు గారు? పద్మ, తను తను చంటి, తను నాకు తను నాకేమవుతాడు త్వరలో చెప్తాను. ఏమవుతుందండి, నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది చంటి గారు, మీ చెల్లి కూడా మన పార్టీ. అవునా? ఇప్పుడే వస్తాను. తీసుకోండి సిస్టర్. నేను మీ పార్టీ అయిపోతానని మీ ఇద్దరికి ముందే తెలుసా? పార్టీ అయినా అవ్వకపోయినా మీరు మాత్రం 2 రోజులు ఉన్నారు, అది చాలు. సరే మరి నేను వెళ్ళొస్తాను. ఏంటి వెళ్ళేది, మీరు మాత్రం 2 రోజులు ఉండాలి ఇక్కడ. ఉండాల్సిందే. అలాగే.